ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థులకు అసమ్మతి పోటు తప్పడం లేదు. ఇక వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అయోమయం కొనసాగుతోంది. టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ అధిష్టానంపై విమర్శలు గుప్పించిన కొండా దంపతుల వ్యూహం అంతుచిక్కడం లేదు. ఓవైపు పార్టీ వీడుతున్నారన్న ప్రచారం, మరోవైపు టీఆర్ఎస్ టికెట్ కోసం అనుచరుల ఆందోళనలు దేనికి సంకేతం? టీఆర్ఎస్ పార్టీ తరపున ఉమ్మడి వరంగల్ జిల్లాలో మెజారిటీ సిట్టింగుల్నే అభ్యర్థులుగా ఖరారు చేశారు కేసీఆర్. అయితే 6 నియోజకవర్గాల్లో అసమ్మతి భగ్గుమంటోంది. స్టేషన్ ఘన్పూర్ టికెట్ కడియం శ్రీహరి లేదా ఆయన కూతురు కావ్యకు గాని ఇవ్వాలంటూ ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇక్కడ ఆశలు పెట్టుకున్న రాజారపు ప్రతాప్ సైతం అసంతృప్తి వెళ్లగక్కారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్ రావుకు వ్యతిరేకంగా రవీంద్రరావు వర్గం సమావేశాలు పెడుతూ నిరసన తెలుపుతోంది. లోర్నకల్ నియోజకవర్గంలోనూ రెడ్డియా నాయకు మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ నుంచి అసమ్మతి పోటు తప్పడం లేదు. మహబూబాబాద్ లోనూ శంకర్ నాయక్ కి సొంత పార్టీలో ఎదురుగాలి తప్పడం లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత వర్గం నిరసన స్వరం వినిపిస్తున్నారు. మురుగులోనూ చందులాల్కి వ్యతిరేకంగా గోవింద నాయక్ వర్గం ర్యాలీలు చేస్తోంది. భూపాలపల్లిలో మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన స్పీకర్ మధుసూదన్ ఆచారికి టికెట్ ఇవ్వడంతో గంట్ర సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. జనగామలో ముత్తిరెడ్డి యాదగిరిపై స్థానిక నేతలు భక్కుమంటున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వింత పరిస్థితి ఉంది. అధినేత టికెట్ పెండింగ్ లో పెట్టడంతో అలిగి ఫైర్ అయిన కొండా దంపతుల ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని ప్రచారం జరిగినా మళ్లీ సైలెంట్ అయ్యారు. కొద్ది రోజులుగా అనుచర వర్గంతో రెండు టికెట్లు కావాలని కాంగ్రెస్ నాయకులతో బేరమాడినట్టు తెలుస్తోంది. అయితే అభయం రాకపోవడంతో వారి మనసు మారినట్టు ప్రచారం జరుగుతోంది. ఒక టికెట్ అయితే ఎక్కడైనా ఒకటేనా భావంతో పునరాలోచనలో పడ్డారట. టీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది లేదంటే బహిష్కరిస్తుంది, ఏదైనా మనకే మేలన్న అభిప్రాయంతో వేచి చూస్తున్నారట. ఏది ఏమైనా ఒకటి రెండు రోజుల్లో వారి భవిష్యత్తుపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు సన్నిహితులు. మరి కొండా దంపతులు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.